నెల్లూరు జిల్లా సంగం మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా రోజుకు ఒక ప్రజా సమస్యపై ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజ్ ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆత్మకూరు జనసేన పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజ్ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ వివేక్ గారికి ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వృధాగా పోతున్న 40 టీఎంసీ లీడ్ ని వచ్చిపెట్టే కార్యక్రమంలో భాగంగానే 1885లో నిర్మించిన ఈ ఆనకట్ట స్థానంలో పుష్కర కాలం క్రితం ఈ సంగం బ్యారేజ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. 1885లో అప్పటి బ్రిటిష్ పాలకులు కేవలం 4 సంవత్సరాల కాలంలో ఆనకట్టను పూర్తి చేశారు. అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ కానీ శాస్త్ర సాంకేతిక యాంత్రిక పరిజ్ఞానం లేదు. ఆ రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తి చేశారు. సాంకేతిక యాంత్రిక పరిజ్ఞానం చాలా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోకు పుష్కర కాలం క్రితం శంకుస్థాపన చేసిన ఈ ఆనకట్ట ఇప్పటికీ నత్రాలు సాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకోటి లేదు. ఆత్మకూరు నియోజకవర్గం మెట్ట ప్రాంతాలకు కూడా సాగు తాగుని నుంచి ప్రణాళికలు రూపొందించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో దశాబ్దాలుగా దగా పడ్డ మెట్ట ప్రాంత రైతుల గొంతుకై జనసేన పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.